వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవిద్దామని ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదిండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలి ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కొంతమంది అల్లరి మూకలు ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తమకు సమాచారం ఉందని, కూటమి నాయకులు కార్యకర్తలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవిద్దామని అన్నారు. అనవసర ఘర్షణ వాతావరణానికి ఎవరు పాల్పడినా ఆ సమాచారాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. మన ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా స్పందించి పాల్గొని, మీరందరూ కూడా ఒక విధంగా చూస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడాని కోసం మీరు చేసిన కృషి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే దూర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చి ఒక మార్పు కోసం, ఒక పౌరుడిగా తన బాధ్యతని ఒక ఓటర్గా నిలబెట్టడాని కోసం మీరందరూ చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా రేపటి రోజున కౌంటింగ్ జరిగిపోయే సందర్భంలో దయచేసి పార్టీలకు అతీతంగా మనందరం కూడా ప్రజల తీర్పుని గౌరవిద్దాం. ఎవరు కూడా తొందరపడి అనవసరమైన ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్లే విధంగా ఎవరు చేసినా, మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడు గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం. తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు, తెనాల్లో ఆ మార్పు కనిపెట్టేటట్టు మనందరం కలిసి ముందుకెళ్దాం. కానీ ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిమూకలు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీసు వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం. మంగళగిరిలో జరిగిన 11వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో తెనాలి క్విక్ ఫిట్నెస్ ఎరీనా విద్యార్థులు పథకాలు సాధించారు. మే 29 నుండి 31వ తారీఖు వరకు జరిగిన ఈ పోటీలో సబ్ జూనియర్ 84 కేజీల విభాగంలో ఏటూరి లక్ష్మి, వినయశ్రీ 2 బంగారు పథకాలు సాధించగా, జూనియర్ 43 కేజీల విభాగంలో మధిషరుణ్ 2 గోల్డ్ మెడల్స్ సాధించగా, 47 కేజీల సీనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. 93 కేజీల విభాగంలో కౌశిక్ గోల్డ్ బ్రాంజ్ మెడల్ సాధించగా, 120 కేజీల విభాగంలో పడాల దేవేందర్ రెడ్డి 2 గోల్డ్ మెడల్స్ సాధించారు. సీనియర్ 120 కేజీల పడాల దేవేందర్ రెడ్డి, పూసపాటి శివరామ కిరణ్ రాజు సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. 83 జూనియర్ విభాగంలో శ్రీకాంత్ 4వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం జిమ్ ప్రాంగణంలో పథకాలు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని అభినందించారు. ఈ పవర్ లిఫ్టింగ్లో 2 ఈవెంట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసేసేమో ఎక్యూప్డ్, రెండోది అనెక్యూప్డ్ అండి. అనెక్యూప్డ్ అనెక్యూప్డ్ సెలెక్షన్ ట్రయల్స్ అనేది మన వైజాగ్లో నిర్వహించడం జరిగింది. దానికి గాను రేపు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరుగుతుంది నేషనల్ మీటు. దానికి మా క్విక్ జిమ్ నుంచి క్విక్ జిమ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఉమెన్ వచ్చేసేసేమో షానూన్, అదేవిధంగా వినయశ్రీ సెలెక్ట్ అయ్యింది. మెన్ వచ్చేసేసేమో కౌశిక్, దేవేందర్ రెడ్డి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. వీళ్ళు ఈ నెల జరగబోతున్న నేషనల్ మీట్కి, అనెక్యూప్డ్ నేషనల్ మీట్కి రాజస్థాన్లో జరగబోతుంది, దానికి వీళ్ళు వెళ్తున్నారండి. అదేవిధంగా ఇదే మేలో జరిగిన 29, 30, 31 మన మంగళగిరిలో ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగిందండి. దానికి గాను మన జిమ్లో ఏదైతే క్విక్ జిమ్లో నుంచి 11 మెడల్ తీయడం జరిగిందండి. ఉమెన్లో వచ్చేసేసేమో షానూన్ 2 గోల్డ్ మెడల్స్ తీసింది, వినయశ్రీ 2 గోల్డ్ మెడల్స్, కౌశిక్ గోల్డ్, 1 బ్రాంజ్ తీశారు. అదేవిధంగా 120 ప్లస్లో వచ్చేసేమో దేవేందర్ రెడ్డి 2 గోల్డ్ మెడల్స్ తీయడం జరిగిందండి. వీళ్ళందరూ మన జిమ్ నుంచి ఆర్గనైజ్ చేశారు, మన జిమ్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. వీళ్ళంతా మన జిమ్లోనే రాడ్ పట్టుకొని మన జిమ్ నుంచే వెళ్ళడం జరిగింది.
వీళ్ళు అదేవిధంగా రేపు వెళ్ళబోయే నేషనల్ మీటింగ్ కూడా మెడల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండి. కార్యక్రమంలో కోచ్ ఘట్టమనేని సాయి రేవతి, పూసపాటి శివరామ కిరణ్ రాజు మరియు జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్ పాల్గొన్నారు. నా పేరు మదిర షానన్. మొన్న మంగళగిరిలో జరిగిన ఎక్విప్డ్ స్టేట్ కాంపిటీషన్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించాను. అది మొత్తం మా కోచ్ ట్రైనర్స్ వల్లనే. ఇది సాయక్క అండ్ రాజన్న మాకు ట్రైనింగ్ ఇచ్చారు అండ్ నా ఫెలో మేట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ జూన్లో జరగబోతున్న క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నాము రాజస్థాన్లో. అలాగే మొన్న మంగళగిరిలో జరిగినవి సెలక్షన్స్కి, నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను పంజాబ్లో. వీటిలో కూడా మేమందరం బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ నెల 29-30-31 మంగళగిరిలో జరిగిన 11th ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ ఏరినా నుంచి 11 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్ మా స్టూడెంట్ కైవసం చేసుకున్నారు. అలాగే దీంట్లో ఈ నెల 16-21 దాకా జరిగే పటియాలాలో ఎక్యూప్డ్ నేషనల్స్కి 2 మధిర షానూన్ 43 kg కేటగిరీ నుంచి సెలెక్ట్ అయింది. అలాగే సబ్ జూనియర్స్లో 84 kg కేటగిరీలో ఈటూరి లక్ష్మీ వినయశ్రీ తను గోల్డ్ కైవసం చేసుకొని నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు. వాళ్లకు ఇదే 2 స్టూడెంట్స్ కూడా ఈ నెల 16-21 దాకా పాఠశాలలో జరిగే నేషనల్స్కి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. దీంట్లోనే వాళ్ళకి వరల్డ్ సబ్ జూనియర్స్ జూనియర్ సెలక్షన్ ట్రయల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ ఐతనగర్ కు చెందిన కొడాలి లింగేశ్వరరావు అనే దివ్యాంగుడికి చేతికర్రను అందజేశారు. ఈరోజు తెనాలి పట్టణంలోని ఐతనగర్కి చెందిన కొడాలి లింగేశ్వరరావు అనే దివ్యాంగుడికి మా యంగ్ జనరేషన్ టీం తరఫున చేతికర్రలు అనేవి అందజేయటం జరిగింది. మరి గతంలో కూడా లింగేశ్వరరావు గారికి మా తరపు నుంచి ట్రైసైకిల్ కూడా అందజేశాం. అలానే వాళ్ళకి నెలవారీ సరుకులు కూడా పంపిణీ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఇటీవల లింగేశ్వరరావు గారు మమ్మల్ని సంప్రదించి మా తరపున చేతికర్రలు కావాలి అని అడగగా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున మేము వెంటనే స్పందించి ఆయనకి హ్యాండ్ క్రచెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇలా చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అలానే రానున్న రోజుల్లో కూడా ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా సరే మా టీం యంగ్ జనరేషన్ తరఫున ఖచ్చితంగా సహాయం చేస్తాము. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైంలో ఎవరికి అవసరం ఉన్నా సరే భోజనానికైనా, రక్తదానాలైనా, ఎటువంటి ఏ సహాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదిస్తే మా తరఫున ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాను. అన్న బిడ్డ కన్నా నిన్నగా చూసుకుని సరుకులు అందించాడు, బండి ఇచ్చాడు. నేను కాళ్ళు నడవటానికి వీలు లేకుండా ఉందని కర్రలు అడిగితే ఎమ్మటే తెచ్చి నాకు ఇచ్చి అనుకోని విధంగా సహాయం చేశాడు తొందరగా. ఆయన మేరీ జన్మలో మర్చిపోను బాబు. నా కన్న బిడ్డలు కూడా నన్ను ఎవరు చూడలేదు. నాకు జాగిత్ బాబే బిడ్డ, నాకు ఆయనే పెద్ద కుమారుడు. ఆయన వల్లే నేను ఇప్పుడు జీవనం సాగిస్తూ ఉన్నాను. అదేవిధంగా పట్టణ చెంచుపేటకు చెందిన ఉప్పలపాటి యాగోబుకు వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందజేశారు. తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగిస్తామని టీం యంగ్ జనరేషన్ అధ్యక్షులు సాదిక్ తెలిపారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని చెంచుపేటలో నివసిస్తున్న ఉప్పలపాటి యాకూబ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా తను హెయిర్ కటింగ్ వృత్తి చేసుకుంటూ తన జీవనం అనేది కొనసాగించడం జరుగుతుంది. మరి ఇటీవల తన ఆరోగ్యం క్షీణించడంతో తన ఇంట్లో కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది అని మాకు తెలియజేయడం ద్వారా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ ద్వారా మేము వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఒక 25 kg బియ్యం బస్తా, అలానే ఒక నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. ఇలానే రానున్న రోజుల్లో కూడా యాకూబ్ గారి కుటుంబానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సహాయం చేస్తుందని తెలియజేస్తున్నా. హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయం నందు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పెరవల వంశీ కృష్ణ, పరచూరి సుబ్బారావు, టీవీఎస్ శాస్త్రి, అందే బాలచంద్రమౌళి పర్యవేక్షించారు. కార్యక్రమంలో భక్తి సంగీత కీర్తనలు ఆలపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించి భక్తులను పరవశింపచేశారు. కార్యక్రమంలో అందే రాజేశ్వరి, తన్మయ్, అర్చన, రూపశ్రీ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
గాంధీ చౌక్లో ఏం చేసి ఉన్నారు, శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి వేడుకలు అక్కడ వైభవంగా జరుగుతున్నాయి. ఈ హనుమత్ జయంతి వేడుకల సందర్భంగా ఈ రోజున మహతి తెనాలి వారిచే భక్తి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ సంగీత కార్యక్రమంలో వంశీకృష్ణ శిష్యులు శ్రీ సుబ్బారావు గారు, టీవీఎస్ శాస్త్రి, చంద్రమౌళి గారు, నరసింహారావు గారు ఇత్యాదులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాల్లో ప్రసిద్ధమైనటువంటి ఈ గోవర్ధన స్వామి దేవాలయాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి అర్చక స్వాములకి, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి రఘు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవిద్దాం, ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయులు స్వర్గీయ కేఎన్ గోపాలకృష్ణ సంతాప సభ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.